స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది ఈ నెల పద్దెనిమిదిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడిని ఆదేశించింది ఆలోగా సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ పైన విచారణ జరపవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు నిర్దేశించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడి తనపై పెట్టిన కేసుతో పాటు రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది విచారణ ప్రారంభంలోనే తాను గతంలో న్యాయవాదిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదించానని న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు పిటిషనర్ కు అభ్యంతరం ఉంటే మరో బెంచ్ ముందు విచారణకు వెళ్లవచ్చన్నారు తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా తెలిపారు చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడి అధికారులు నిబంధనలు అనుసరించలేదని సెవెంటీన్ ఏ ప్రకారం అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని లూద్రా వాదించారు చట్ట విరుద్ధంగా అరెస్టు చేసినందున జ్యుడీషియల్ రిమాండ్ను సస్పెండ్ చేయాలని కోర్టును కోరారు ఈ కేసులో పిటిషనర్ కు ఐపీసీ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ వర్తించదన్నారు అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేది ఒకటి ఇక్కడికి ఎందుకు వచ్చారు మేము బెయిల్ వేయటానికి అసలు నేరమే లేదండి అక్కడ ప్రాపర్టీ సీజర్ లేదు అసలు ఈయన మీద కేసు పెట్టడానికే లేదు సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చినాక సుప్రీంకోర్టులో దాని మీద వేరు జడ్జిమెంట్లు దాకా అది క్లియర్గా సుప్రీంకోర్టులో లా ఎస్టాబ్లిష్ అయిపోయింది గవర్నర్ పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వారి మీద ప్రాసిక్యూషన్ చేయడానికి కానీ ఈవెన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కానీ కుదరదు అని తేలి చెప్పింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆయన కొన్ని జడ్జిమెంట్లు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు అదర్ సైడ్ వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ తీసుకున్నారు పది రోజులు ఇస్తే మెట్ మేము టైం ఇస్తే మేము కౌంటర్ వేస్తామని దానికి ఫైనల్గా కోర్టు వారు పంతొమ్మిదో తారీఖు అంటే మండే ట్యూస్డే ఏది వర్కింగ్ డే అయితే ఆ రోజు హీరింగ్ తీసుకుంటామన్నారు ఆ టైంలో లూద్రా గారు ఇంకొక మాట అడిగారు అక్కడ కస్టడీ పిటిషన్ వేశారండి కస్టడీ ఇరవై నెలల తర్వాత ఎఫ్ఐఆర్లో ముప్పై ఆరు మంది ముద్దాయిల్ని రకరకాల స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ అయినాక ఏ ముద్దాయి దగ్గర రిపోర్ట్లో కానీ ఏ సాక్షి రిపోర్ట్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పిటిషనర్ పేరు లేకుండా ఇప్పుడు ఆయన కస్టడీ పోలీస్ కస్టడీలో కొత్తగా చేసి ఇంట్రాగేషన్ ఏంది చేయటానికి ఏముంది ఏం లేదు కానీ దాని మీద అది కోర్టు వారు చివరికి కన్విన్స్ అయ్యి ఓకే ఈ పంతొమ్మిదో తారీఖు వాయిదా రోజు దాకా కస్టడీ పిటిషన్ మీద కూడా స్టే ఇచ్చారు మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగాయని సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సీఐడిని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది